స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల చంద్రాల్ సార్ జైలుకు పోయి నెల రోజులు అవుతుంది జాబుల పేరు మీద మోసం చేసిండు 350 కోట్లు అవినీతి చేసిందన్నది కేసు చంద్రన్నకి హిమ్మతిగా పవన్ అన్న రాజమండ్రి జైలుకు పోయి గల్చిండు ఆడనే పొత్తుల ముచ్చటెళ్ళింది ఓ రోజు తప్పెట్లు కొట్టుడు ఇంకో రోజు దీపాలు ముట్టిచ్చుడు రోడ్ల మీద ధర్నాలు నిరసనలు దినాం నడుస్తనే ఉన్నాయి ఇంకో దిక్కు కోర్టుల పిటిషన్లు వాదనలు తీర్పులు ఇంతకు ఇయల ఏం జరిగిందంటే బెయిల్ వస్తదా రాదా అని టీడీపోళ్ళు కార్యకర్తలు అభిమానులు ఆశగా ఎదురు చూస్తే ఉత్తదే అయ్యింది స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రన్న చేసిన బెయిల్ పిటిషన్ కస్టడీకి ఇవ్వాలని సిఐడి చేసిన పిటిషన్ రెండు కొట్టేసింది ఏసీబీ కోర్టు కేసు నడిమిట్లా బెయిల్ ఇవ్వొద్దు బయటకు వస్తే విచారణ పక్కకు పోతుందని లాయర్లు వాదిస్తే వాజీవే అనిపించిందట జడ్జి గారికి ఇక అవినీతి చేసిన పైసలు ఏడ దాచిండు ఎవరి అకౌంట్ లోకి పోయినాయో బ్యాంక్ వివరాలు తెలుసుకోవాలి మళ్ళో పారి కస్టడీకి ఇవ్వాలని సిఐడి ఆఫీసర్లు అడిగితే ఆల్రెడీ ఓ పారి ఎంక్వైరీ చేసినాక రెండో పారి అవసరం లేదని బాబు తరపు లాయర్లు వాదించిర్రట ఇద్దరు చెప్పింది నిన్నాక సిఐడి కస్టడీ పిటిషన్ సుదగొట్టేసిండ్రు ఇక ఫైబర్ నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంగళ్ళు కేసులలో బాబు గారు హైకోర్టుల ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే అవి సుదగొట్టేసిండ్రు ఇక సుప్రీం కోర్టులో చంద్రాల్ సార్ వేసిన పిటిషన్ల మీద అలా వాదనలు ఒడిచినాయి రేపు సుత విచారణ ఉన్నదట అటోళ్ళు ఇటోళ్ళు చెప్పినాక దేశం పెద్ద కోర్టులు ఏం తేలుతుందో గాని కుట్రతోనే అరెస్ట్ చేయించిండని టీడీపోళ్ళు అంటున్నారు కదా సీఎం జగన్ అన్న ఈ మాట అన్నాడు చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు।